హాయ్ హలో, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా చర్యలు ప్రారంభించారు జిల్లా అధికారులు. పొదలకూరు, మహమ్మదాపురం గ్రామం, రత్నగిరి గ్రామం, చాటగొట్లలో బర్డ్ ఫ్లూ పై అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమించరాదని డిపిఓ సుష్మితారెడ్డి, వెటర్నరీ డిడి నాగమణి వార్నింగ్ ఇచ్చారు. చాటగొట్ల కోళ్ల ఫారాల్లో ప్రత్యేక శానిటైజేషన్ చేశారు. కోళ్ల ఫారాల్లో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలి. పట్టణంలోని చికెన్ దుకాణాలను మూయించారు. స్థానిక సిఐ రాంబాబు, వెటర్నరీ అధికారులు కోళ్లు మరణించిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో 3 రోజుల పాటు చికెన్ షాపులను మూసివేయాలని అధికారులు షాప్ నిర్వాహకులకు చెప్పారు. కిలోమీటర్ పరిధిలో 3 నెలల వరకు చికెన్ షాపులు తెరవకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. అలాగే ఆయా ప్రాంతాల నుంచి 15 రోజుల వరకు కోళ్లు బయట ప్రాంతాలకు డెలివరీ చేయకుండా, ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి కోళ్లను సరఫరా చేయకుండా నియంత్రించనున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా మరణించిన కోళ్లను భూమిలో పాతిపెట్టారు. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాపుల నిర్వాహకుల్లో బర్డ్ ఫ్లూ పై అవగాహన కలిగించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మనకి పొదలకూరు మండలంలోని చాటగుట్ల అనే పంచాయతీలో ఉన్న కోళ్ల ఫారంలో ఎక్కువ నంబర్ ఆఫ్ బర్డ్స్ చనిపోవడంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే అప్రమత్తమై వాళ్ళ శాంపుల్స్ని, బర్డ్ శాంపుల్స్ని భోపాల్కి ల్యాబ్ టెస్టింగ్ పంపించడం జరిగింది. ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ అంతా నిన్ననే మనకి జిల్లాకు రావడం జరిగింది. రిపోర్ట్లో మనకి ఇది ఇన్ఫ్లుయెంజా, ఈవిన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అని H5N1 వైరస్గా డిక్లేర్ అయింది. వెంటనే కలెక్టర్ గారు నిన్న అత్యవసర సమావేశం పెట్టారు. దీంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా మనకి వెటర్నరీ, హెల్త్, పంచాయత్రాజు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరితోటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారు. పెట్టి నన్ను ఇక్కడ డిపిఓగా ఈ పొదలకూరు మండలానికి పంపించడం జరిగింది. ఈరోజు ఇమీడియట్గా ఈ పీపీ కిట్స్ తోటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు, అలాగే వెటర్నరీ వాళ్ళు కావాల్సిన ఇప్పుడు కెమికల్స్ కానివ్వండి, సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్స్, శానిటేషన్ మెటీరియల్ అంతా తీసుకొని వెంటనే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయేసి మొత్తం శానిటేషన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు కూడాను సాయంత్రం లోపల అంతా క్లీన్ చేస్తారు. 2 ఫామ్స్ ఉన్నాయని చెప్పారు. 2 ఫామ్స్ కూడా శానిటేషన్ జరుగుతుంది. అలాగే చాటగొట్ల అనే పంచాయతీ కాబట్టి ఈ పంచాయతీ అనేది మనకి మొత్తం 1 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా మనం కంటామినేటెడ్ జోన్గా డిక్లేర్ చేశాము. అండ్ 10 కిలోమీటర్స్ ఏరియా అంతా కూడా సర్వేలెన్స్ జోన్గా ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ రేడియస్లో 3 మంత్స్ వరకు ఎక్కడ కూడా చికెన్ అండ్ ఎగ్స్ అనేది సేల్స్ కానివ్వండి జరగకూడదు. 3 నెలల వరకు ఈ 1 కిలోమీటర్ రేడియస్లో బయట నుంచి కొత్త బర్డ్స్ రాకూడదు. లోకల్గా ఇక్కడ నుంచి బయటకి బర్డ్స్ కూడా వెళ్ళకూడదు. అది స్ట్రిక్ట్గా మనం ఫాలో చేసుకోవాలి. అలాగే 10 కిలోమీటర్స్ రేడియస్లో 1-3 డేస్ వరకు కంప్లీట్గా చికెన్ అండ్ ఎగ్స్ షాప్స్ అన్నీ కూడా మూసేయడం జరుగుతుంది. ఈ 3 డేస్ తర్వాత నెక్స్ట్ 15 డేస్ కంప్లీట్గా బయట నుంచి బర్డ్స్ లోపలికి రావడం కానివ్వండి, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడం కానివ్వండి. బర్డ్సే కాదు, బర్డ్స్ సంబంధించిన ఫీడ్ కూడా లోపలికి బయటికి అలౌ చేయకుండా అనేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మనకి మొత్తం పొదలకూరు మండలంలో ఈ 10 కిలోమీటర్స్ రేడియస్లో 14 పంచాయతీలు వస్తున్నాయండి. ఈ పంచాయతీల పేర్లు వచ్చి మరుపూరు, ఆమంచెర్ల, పార్లపల్లి, తోడేరు, బిరదవోలు, పొదలకూరు, మర్రిపల్లి, ఇనుకుర్తి, డేగపూడి, ప్రభగిరి పట్నం, నరసింహ కండ్రిగ, అయ్యగారిపాలెం, నందివాయ. సో ఈ 14 పంచాయతీలు వచ్చి మనకి పొదలకూరు మండలంలో వస్తున్నాయి. అండ్ 3 పంచాయతీలు సైదాపురంలో వస్తున్నాయి. మలిచేడు, కలిచేడు, దేవరవేమూరు, నెల్లూరు రూరల్ కింద సౌత్ మోపూరు, మొగళ్ళపాలెం, కందమూరు అండ్ ఉప్పుటూరు. సో ఈ 4 పంచాయతీలు నెల్లూరు రూరల్ కింద వస్తున్నాయండి. సో ఈ 10 కిలోమీటర్లో ఉన్న ఈ పంచాయతీలన్నింటిలో కూడా స్ట్రిక్ట్గా ఈ 3 రోజులు, అంటే ఈరోజు శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 3 రోజులు కూడా ఈ చికెన్ అండ్ పౌల్ట్రీ అనేది బ్యాన్ చేస్తున్నాము. కంప్లీట్గా షాప్స్ క్లోజ్ చేసి శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. అండ్ రాబోయే 15 రోజులు కూడా ప్రికాషన్స్, బయట నుంచి ఏది కూడా బర్డ్స్ రాకుండా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామండి. పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, మహిళా పోలీసు, ఏఎన్ఎంస్, 4 టీమ్స్గా వాళ్ళు డివైడ్ అయిపోయేసి వాళ్ళ జాబ్ చేస్తున్నారు. పంచాయత్ సెక్రటరీ ఇక్కడ మొత్తం శానిటేషన్, ఈ అన్ని పంచాయతీలు కూడా కంప్లీట్గా ఈ రోజు రేపటి లోపల శానిటేషన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే ముఖ్యంగా చాటగొట్ల పంచాయతీ కానివ్వండి, ఈ 10 పంచాయతీల్లో కూడా ఏఎన్ఎంస్ డోర్ టు డోర్ వెళ్ళి మొత్తం అందరికీ కూడా టెస్టులు అవి చేసుకుంటారు. సో దీనివల్ల ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. వచ్చి ఇబ్బంది ఏం లేదు. మొత్తం టీం అంతా కూడా డే అండ్ నైట్ వర్క్ చేసి శానిటేషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తారండి.